రఘునందన్ మరి అదే పువ్వుగురితో ఎందుకో 100 కోట్లు ఇస్తే మునుగోడలో గెలవలేదు. అమిత్ షా మరి జుదాకి మాకు రిజైన్ కరు అన్నాడు. ఏది మరి అమిత్ షా చాణుక్యం? దుబ్బాకి అమిత్ షా రాలేదు, నేను ఒక్కనే లడాయించేసిన. చెప్పమని ఎవరన్నా నేను జాయిన్ చేసిన అని చెప్పమని. రూపాయి ఇచ్చినని చెప్పాను. 2 రూపాయి బిల్లు అంటున్నావు, 100 రూపాయలు సంగతి చేయలేదు. 100 కోట్ల తర్వాత 100 కోట్లు ఇస్తే తెలంగాణ ఉరికించి ఉరికించి ఆడిపిస్తాను. నేను ఎల్లడి దాకా మాట్లాడి ఏళ్ళు అడుగుతాను. నేను రఘునందన్ రావు అనేటువంటి కష్టపడితే జనం లోపల విశ్వాసం తీసుకొస్తే వీడు కేసీఆర్ని కొట్టగలుగుతాడు. వీడు మగవాడు అనుకుంటే జనం నాకు కోటేసేది. నేను అమ్ములు పోదా అనుకుంటే నాకెందుకు కోటేస్తారన్న? బీఆర్ఎస్కి వేస్తారు కదా. నేను అమ్ములు పోయేటోళ్ళు అంటే 2.5 ఏళ్ల కిందనే అమ్ముడు వాళ్ళకి. ఇప్పుడు అమ్ముడు పోతే ఏమవుతుంది నారాయణ? అది లాస్ట్ అంశం అంటున్నాను. నాకంటే ముందు కూడా పార్టీ పోటీ చేసింది, గుర్తు పోటీ చేసింది, 3 ఏళ్ళు వచ్చినాయి. నేను బాగా మాట్లాడగలుగుతాను, దాంట్లో ఏం బాధపడుతుంది? ఏముంది ఆయన హాల్లో కూర్చొని మాట్లాడేయండి. ఇట్లా అందరు బయట నిలుచుకున్నారు. నా గొంతు పెద్దగా ఉంటుంది కదా, ఫ్లోర్ లీడర్లేగా మీకు అన్నాడు. అదేంటి సార్? తెలంగాణ బీజేపీకి అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్ లేడు. ఏంటి ఇదేం పద్ధతి సార్? ఫ్లోర్ లీడర్ లేడా అన్నాడు. ఏకే సార్ పార్టీ అసెంబ్లీ కాకముందే సస్పెండ్, ఒకరు అసెంబ్లీ స్టార్ట్ అయిన తర్వాత సస్పెండ్. బాగా పనిచేస్తారు ఎవరు నాకంటే గొప్ప, ఎవరు పార్టీ రిప్రజెంట్ చేయగలిగింది 10 ఏళ్ళల్లో? నేను నీళ్ళంటూ 100 మంది అడిగినా గంటసేపు ఇట్లే నిలబడి సమాధానం చెప్పగలను. మొదట్లో ఒక్కరిని చెప్తాను, నువ్వు ఏ అడుగు చెప్తా నేను చెడు అడుగు చెప్తాను. అహంకారం, కళ్ళకు పొరలు, కులము, రఘునందన్ రావు వెళ్ళమోడు కాబట్టి చంద్రశేఖర్ రావుకి ఇచ్చేస్తాను. రకరకాల బదనాం చేస్తాను వాళ్ళకి. ఆయనకు ఆడడం చేత కాదు అట్లా, అందుకని ఒక నిందేసుకోవాలి కాబట్టి. మనిషికి ఏది బలమో కొందరి మీద బలహీనత ఉంటుంది. నాకు మాట్లాడమే బలం, బలహీనత అందరి కులం బలం అవుతుంది. కులం బలహీనత నేను అడుగుతున్నా, చెప్పేమండి నాకంటే ఎవరు పంచుకోవాలి? నేను పిల్లలు చేస్తాను, ఈమె నచ్చలేదు పక్కింటికి పోయినా, ఆమె నచ్చలేదు ఇంకోటి కోట అడుగు తినడానికి ఊరుకారు. ఈ ఇంటికాడ ఏం పోతే పక్కింటికి పోతే.